हेलो व्यूअर्स, वेलकम टू मॉम्स रॉयल कुजीन। इंकोक इंट्रेस्टिंग रेसीपी तो मे मुंदुकु वच्चेसानंडि। अदे आलू चिकेन कर्री, आलुगड्ड तो चिकेन कर्री तैयार चेसुकुंटुन्नाम। चाला चाला टेस्टीगा उंटुंदि। इप्पुडु आलस्यं चेयकुंडा कर्री एला तैयार चेयालो चूसेद्दाम। कड़ाई तीसुकोंडि, कूरकु सरिपड आयिल वेसुकोंडि, आयिल कोंचेम एक्कुवे पडुतुंदि। आयिल वेसुकुन्न तर्वात ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలును ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి. బాగా కలపండి. కొంచెం కలర్ ఫేడ్ అవ్వడానికి మీరు కొంచెం లైట్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. వేసేసుకుంటే కొంచెం మంచి కలర్ చేంజ్ అవుతుంది. ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిచ్చేసేయండి. చూసారా కలర్ మారిన వెంటనే ఇప్పుడు పసుపు వేసుకోండి. పసుపు వేసేసుకుని బాగా తిప్పేసేయండి. దాని తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తిప్పుకుంటూ ఉండాలి. ఒక నిమిషం వరకు తిప్పుతూ ఉండండి. దాని తర్వాత రెండు పెద్ద సైజు టమాటాలు కట్ చేసుకున్న చిన్నగా, అది కూడా యాడ్ చేసేసుకోండి. గ్రేవీ కోసం బేస్ ఇదే అవుతుంది టమాటాలు. ఒక మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు మగ్గబెట్టేసి చూసేయండి. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మెల్లగా ఒకటి యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మగ్గింది కాబట్టి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసులు అండి ఇవి. నేను ఒక గంట సేపు మ్యారినేట్ చేసి పెట్టాను. మ్యారినేషన్కి నేను పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసేసి పక్కన పెట్టాను. దాన్ని ఒక గంట సేపు మ్యారినేట్ చేసిన దాన్ని ఇందులో మనం వేస్తున్నాం. ఎంత మ్యారినేట్ చేస్తే అంత సాఫ్ట్ అవుతుంది. వేసి మెల్లగా తిప్పేసి ఇప్పుడు మళ్ళీ దీన్ని మగ్గనివ్వాలి మనం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు మగ్గనిస్తే అందులో ఉన్న వాటర్తో నేను అది కుక్ అవ్వడం మొదలు పెట్టాను. చూసారా వాటర్ ఎలా బయటకు వచ్చేసిందో. సో మళ్ళీ అంటుకోకుండా మెల్లగా తిప్పేసేయండి. దాని తర్వాత ఇప్పుడు పెద్దగా కట్ చేసుకుని ఆలుగడ్డలు వేసుకుంటున్నాం. కొంచెం పెద్ద సైజు ఆలుగడ్డలు వేసుకుంటే మంచిది. ఎందుకంటే చికెన్ ఉడికే టైంకి ఆలుగడ్డలు సాఫ్ట్ అయిపోయి పేస్ట్ అవ్వకుండా కొంచెం పెద్ద సైజుని కట్ చేసుకోండి. మూడు నిమిషాలు మగ్గబెట్టేసేయండి మళ్ళీ మూత పెట్టేసి. తర్వాత కూరకు సరిపడా ఉప్పు, ఆల్రెడీ మ్యారినేషన్లో కొంచెం ఉప్పు వేసి ఉంటే కనుక కొంచెం చూసుకుని వేసుకోండి. కళ్ళుప్పు, తర్వాత కారం. ఇది హోమ్ మేడ్ కారం అండి, ఇంట్లో తయారు చేసిన కారం. ఇది ఎలా తయారు చేయాలో చూ కావాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను అనుకున్నాను. ఇంట్లో తయారు చేసిన కారంకి చాలా టేస్ట్ వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. ఏ కూరలో వేసినా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గబెట్టేసేయండి. దాని తర్వాత చూస్తే అలా ఫ్రై అయి ఉన్న దాంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుంటాం. కూరకు సరిపడా మీ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో అంత వాటర్ వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. బాయిల్ అవుతూ ఉండాలి. వదిలేసేయండి ఏడు నిమిషాలు. తీసి చూస్తే చూసారా ఎలాగా బాయిల్ అవుతుందో. ఇప్పుడు మనం కావాల్సిన మా మసాలాస్ వేసుకోవచ్చు. కర్డ్ వేసుకోండి, పెరుగు వేసుకోండి ఒక రెండు స్పూన్లు పెరుగు, పులుపు కోసం లైట్గా. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది పెరుగు వేసుకుంటే. పెరుగు వేసేసి మెల్లగా తిప్పేసేయండి అది కూడా. దాని తర్వాత మనం కొబ్బరిను, జీడిపప్పు పేస్ట్, కోకోనట్ క్యాష్యూ పేస్ట్, ధనియాల పౌడరు వేసేసుకుని తిప్పేసి తర్వాత ఇప్పుడు చికెన్ మసాలా వేస్తున్నాం. ఇది రెడీమేడ్ చికెన్ మసాలానే, మీరు మార్కెట్లో దొరికే కొనుక్కొని చేయొచ్చు. చికెన్ మసాలా వేసేసుకోండి. దీన్ని కూడా వేసేసుకుని బాగా తిప్పేసేయాలి. చూసారా గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత ఉందో. ఆలుగడ్డ వేస్తారు కాబట్టి కొంచెం థిక్ అయిపోతూ ఉంటుంది. లాస్ట్లో ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా మన గ్రేవీ డిష్ రెడీ అండి. ఆలుగడ్డలు వేశారు కాబట్టి వాటర్ని బాగా పీల్చుకుంటుంది. సో దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోండి. మీకు జ్యూసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగుంటుంది. చూసారా ఎంత టేస్టీగా టెంప్టింగ్గా ఉందో. ఇది ఎందులో అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పరోటా, చపాతీ, రోటీ, నాన్, బిర్యానీలో కానీ, ఓన్లీ రైస్లో కానీ చాలా 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 టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. కలర్ ఎంత టెంప్టింగ్గా ఉంది. ఇలా ఆలుగడ్డతో పాటు ఇలా వెజిటబుల్ కాంబినేషన్స్లో ఇష్టపడే వాళ్ళకి చాలా డెలీషియస్ డిష్ అండి ఇది. ఇలాంటి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డూ లైక్, కమెంట్ అండ్ షేర్. అండ్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి. షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ.